గత కొద్ది నెలలుగా కరోనా వైరస్ ను ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఒక విపత్తును ఎదుర్కొనేటువంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంతో సమర్థవంతంగా ఈ విపత్తును ఎదుర్కొనేటువంటి సమయంలో బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధ్యత రహితంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తూ ఇంత సమర్థవంతంగా రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు అమలు జరుగుతూ ఉంటే ఎక్కడ కూడా ఆ చర్యలు అమలు జరగటం లేదు అని ఒక అసత్య ప్రచారాలతో ప్రజలను తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఎంత బాధ్యత రహితంతో ప్రవర్తిస్తూ ఉన్నారో ఇటువంటి సమయంలో ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇస్తూ ఆయన ముందుకు వెళ్ళవలసినటువంటి తరుణంలో ఆ పని చేయట్లే సరికదా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సమర్థవంతమైనటువంటి నివారణ కార్యక్రమాలకు కూడా అడుగడుగున అడ్డు తగులుతూ ఎంత బాధ్యత రహితమంటే ఆయన మాట్లాడే మాటల్లో ఇటీవల కాలంలోనే చూసాం నేను ప్రతి నెల కేంద్రానికి నేను నివేదికలు పంపిస్తూ ఉన్నాను నీతి ఆయోగ్ కూడా నా నివేదికలను ప్రశంసిస్తూ ఉందని చెప్పి ఆయన ఎంత అసలు ఒక అవగాహన రాహిత్యంతో అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను చేశాను నాకు ఎంతో అనుభవం ఉంది అని చెప్పుకునేటువంటి ఆ వ్యక్తి ఈ విధంగా ఆయన మాట్లాడే మాటల్లోనూ చేసేటువంటి పనుల్లోనూ కూడా ఇంత బాధ్యత రాహిత్యం అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా దీనిని గమనిస్తూ ఉన్నారన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి ఒక పక్క కొద్ది రోజులకు ముందే కేంద్ర కేబినెట్ సెక్రటరీ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ చర్యలు తీసుకునేటువంటి ఆ విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ దేశమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటే మిగిలినటువంటి అన్ని రాష్ట్రాలకెల్లా కూడా అత్యంత సమర్థవంతంగా కరోనా నివారణ చర్యలను ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉంటే ఈ విధంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి భయాందోళన రేకెత్తిస్తూ ఏ విధమైనటువంటి పైశాచిక ఆనందాన్ని ఆయన పొందుతూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సమర్థవంతమైనటువంటి అమలు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా చేరువగా వెళ్తే ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ప్రజలందరికీ కూడా తెలుసు ఒక పక్క కరోనా నివారణ చర్యలకు సంబంధించి సమర్థవంతంగా ఎన్ని నిధులు ఖర్చైనా కూడా వెనుకాడకుండా ఈ విధంగా ముందుకు వెళ్తూ మరొక పక్క సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ అత్యంత సమర్థవంతంగా పరిపాలన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ప్రజల ప్రేమాభిమానాలు ఈ విధంగా చూరగొంటూ ఉంటే ఈర్ష్య ద్వేషాలకు గురైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మిగిలినటువంటి సమయాల్లో ఆయన ఆ విధంగా ప్రవర్తించినా ఆలోచించినా పోని ఏదైనా ప్రజలు అర్థం చేసుకుంటారేమో కానీ ఈ విధంగా ఇటువంటి రాష్ట్రం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సమయంలో ఇంత బాధ్యత రాహిత్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం ప్రవర్తించడం కూడా ఏమాత్రం సమంజసం కాదని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నా ప్రజలందరూ కూడా వారేం అమాయకులు కాదు వారందరూ కూడా మీరు చేసేటువంటి జగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు మీరు చేసేటువంటి పనులను ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వీటిని ఆపకపోతే ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలన్న మీ ఆలోచన నుంచి మీరు గనక బయటికి రాకపోతే ఇటువంటి కార్యక్రమాలను ఆపకపోతే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని అసహించుకుంటమే కాదు మీకు తగిన బుద్ధి కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నా మరొక పక్క డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లు అంటారు ఆయన మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున
మీరు అధికారంలో ఉండగా దాదాపుగా 5000 డాక్టర్లకు సంబంధించి పోస్టులు వేకెన్సీ ఉంటే ఒక్క పోస్ట్నైనా మీరు ఫిలప్ చేయగలిగారని అడుగుతా ఉన్నా ఉన్న పోస్టులు ఫిలప్ చేయటం లేదు కొత్తగా ఒక్క డాక్టర్ను కూడా అపాయింట్ చేసినటువంటి పాపాన పోలేదు అసలు ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క పిహెచ్సీనైనా మీరు బాగు చేసినటువంటి పాపాన పోయారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఆసుపత్రినైనా మీరు ఆనాడు అభివృద్ధి చేస్తుంటే ఈ రోజు కరోనా వైరస్ వంటి ఒక విపత్తును ఎదుర్కొనేటువంటి సమయంలో ఎంతో ఉపయోగకరంగా ఆసుపత్రులన్నీ ఉండేయా కాదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా మీరు ఒక్క ఆసుపత్రిని అభివృద్ధి చేయలేదు ఒక పిహెచ్సీని గాని ఒక సిహెచ్సీని గాని ఒక ఏరియా ఆసుపత్రిని గాని ఒక జిల్లా ఆసుపత్రిని గాని ఒక్క నయా పైసా ఖర్చు పెట్టి మీరు అభివృద్ధి చేసిన పాపాన పోలేదు కదా ఎన్నికల సమయంలో మాత్రం ఉత్తిత్తి జీవోలు మాత్రం అభివృద్ధి నిమిత్తం ఇచ్చేయమని ఒక పేపర్ల మీద జీవోలు ఇవ్వటం తప్ప ఎక్కడా కూడా ఒక్క ఆసుపత్రిని అభివృద్ధి చేయలేదు ఒక్క డాక్టర్ను నియమించలేదు ఉన్న 108 104 వ్యవస్థను నిర్వీర్యం చేశారు ఇంకా సిగ్గుచేటు ఏంటంటే ప్రజలకు సంబంధించి ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి కూడా దాదాపుగా 680 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మీరు వెళ్లిపోతే ఆ బకాయిలు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బకాయిలు ఆసుపత్రులకు సంబంధించి ఆ బకాయిలన్నింటినీ కూడా తీర్చి మళ్లీ యథావిధిగా రోగులకు సంబంధించి ఆ సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి మాట వాస్తవమా కాదా అని నేను అడుగుతా ఉన్నా కేవలం నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించి నిధులు నిలిపివేసి కొన్ని వేల మంది ప్రజల ప్రాణాలు కోల్పోయే విధంగా చేయటం మాత్రమే కాదు మీరు కనీసం ఆసుపత్రికి సరఫరా చేసేటువంటి మందుల విషయంలో కూడా ఆ బిల్లులకు సంబంధించి మీరు ఇవ్వకుండా ఏ విధంగా ఆసుపత్రికి సంబంధించి వచ్చినటువంటి ప్రజలకు రోగులకు మందులు సైతం దక్కకుండా చేస్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఆ మందుల కంపెనీలకి బకాయిలు చెల్లించిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతాను అటువంటి మార్చి నుంచి ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం నుంచి 8000 కోట్లు వచ్చినాయో లెక్క డొక్క చెప్పే పరిస్థితిలో మీరు లేరు మరి ఆ వచ్చిన 8000 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారు లేదు మీరు ఖర్చు పెట్టామన్న 1000 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు మందులకి ఎంత ఖర్చు పెట్టారు హోమ్ క్వారంటైన్ సెంటర్లకు ఎంత ఖర్చు పెట్టారు భోజన సదుపాయాలకు ఎంత ఖర్చు పెట్టారు మందులకు దేనికి ఎంత ఖర్చు పెట్టారు మౌలిక సదుపాయాలు ఎంత ఖర్చు పెట్టారు ఈ 5 నెలల్లో ఓటు బెడ్స్ ఎన్ని డెవలప్ చేశారు వెంటిలేటర్ బెడ్స్ ఎన్ని తయారు చేశారు ఏమన్నా బాధ్యత ఉందా ఏమన్నా చెప్పే పరిస్థితి ఉందా ఎందుకండి మీ సమీక్షలో దేనికి మీ సమీక్షలో ఎవరు చెప్తున్నారు గ్రౌండ్ రియాలిటీ మొన్న ఇబ్రహీంపట్నం మొక్కలు నాటడానికి వెళ్తే ఇబ్రహీంపట్నంలో నేను నిమ్రా కాలేజీలో క్వారంటైన్ సెంటర్ ఉంది ముఖ్యమంత్రి గారు చూసిరమ్మని చెప్పాను వెళ్ళారా చూశారా యువ ముఖ్యమంత్రి 50 ఏళ్ళు నాకని చెప్పుకునే మీరు ఎందుకు క్వారంటైన్ సెంటర్కి వెళ్ళా ఎందుకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడకి ఎందుకు వెళ్ళలా ఒక గుంటూరుకి ఎందుకు వెళ్ళలా అనంతపురంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ మీరు కూర్చున్న జిల్లాలో గుంటూరు జిల్లాలో కీలకమైన అధికారులంతా కూడా పోలీసులో రెవెన్యూలో మెడికల్ అండ్ హెల్త్లో మొత్తం కూడా చాలామంది కష్టపడి ఫ్రంట్ లైన్ వారియర్స్గా ప్రాణాలకు తెగించి పనిచేశారో పాపం వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళు కూడా ఇవాళ మరి వైద్య సదుపాయం తీసుకునే పరిస్థితిలో ఉన్నారు మరి ఇవాళ ఎవరైతే కరోనా వ్యాప్తికి సూపర్ స్ప్రెడర్స్గా జయంతుల కార్యక్రమాలు పుట్టినరోజుల కార్యక్రమాలు పండగలుగా మీ ఇష్టారాజ్యంగా నేషనల్ పర్మిట్ లారీలాగా ప్రయాణాలు చేశారు మీ దారిని మీరు పోయి పక్క రాష్ట్రాల్లో కార్పొరేట్ హాస్పిటల్లో పడుకున్నారు తీసుకోండి వైద్యం ఎక్కడైనా తీసుకోండి కానీ నేను అడిగేది ఈ రాష్ట్రంలో పేదవాడికి కూడా ఆ కార్పొరేట్ వైద్యం దొరకాలి ఇవాళ ఎందుకు మీరు వైద్యులతో కానీ రాజకీయ పార్టీలతో కానీ ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో డాక్టర్లందరూ నిపుణులందరూ సలహాలు తీసుకొని ప్రతి వారం కూడా నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ స్థానే ఏదైతే నీతి ఆయోగ్ ఉందో ప్రధానమంత్రి కార్యాలయం దాకా జరుగుతున్న సంఘటనలన్నీ కూడా సమాజంలో దేశంలో ప్రపంచంలో జరిగేవన్నీ కూడా మరి అవన్నీ కూడా క్రోడీకరించి నీతి ఆయోగ్కి పంపిస్తూ ఉన్నారు మరి ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు
ఐదు కోట్ల ప్రజల్నే ఒక ధైర్యం చెప్పే పరిస్థితి కానీ, ఒక మీడియా ముందుకు వచ్చే మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కానీ దేనికి కూడా సమాధానం చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటా ఉన్నారు. లాక్డౌన్ సమయంలో మద్యం షాపులు మూసేసాం, మొత్తం షాపులన్నీ మూసేసాం. లాక్డౌన్ పరిస్థితి ఎలా ఉందో లాక్డౌన్ ముందు అంతకన్నా ప్రమాదకరంగా ఈరోజు ఉంది. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, ఇవాళ మీరు ఈ లిక్కర జీవోలకు మెమోలు ఇచ్చి ఇవాళ మీరు 9 గంటల దాకా రాత్రి మద్యం షాపులు తెరిచి మద్యం అమ్మమంటున్నారంటే ఇది ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉందా? ఇవాళ ఆదాయమే ముఖ్యమా? ఇవాళ జే ట్యాక్స్, ఈ నాసిరకం మద్యం బ్రాండ్లు, ఈ దుర్మార్గంగా తయారవుతున్న నాసిరకం మద్యం బ్రాండ్లు తాగి ఊపిరితిత్తుల దగ్గర నుంచి ప్రాణాలు పోతూ ఉన్నాయి పేదవాళ్ళకి, ఎవరైతే పాపం ఈ దీనికి అలవాటు పడ్డారో. అదేవిధంగా బోర్డర్ జిల్లాల నుంచి మొత్తం మీ నాయకులంతా కూడా పంది కుక్కుల్లాగా బయట రాష్ట్రాల నుంచి, అటు బెంగళూరు, అటు మెడ్రాస్, ఇటు తెలంగాణ, ఈ 3-4 అటు ఒరిస్సా, ఈ 3-4 రాష్ట్రాల చుట్టుపక్కల బోర్డర్ల దగ్గర నుంచి మద్యాన్ని బ్రహ్మాండంగా పట్ట పగలు వెచ్చలవిడిగా మద్యాన్ని తీసుకొచ్చి బ్లాక్లో 4 రెట్లు 5 రెట్లు మీ పార్టీ నాయకులు అమ్ముతున్నారు, మీ ఎమ్మెల్యేల బంధువులు అనుచరులు అమ్ముతూ ఉన్నారు. కావాలంటే మీరు మైలవరంలో పందుగులు వెళ్ళి అడగండి, అనంతవరం వెళ్ళి అడగండి, చండ్రగూడెం వెళ్ళి అడగండి, రెడ్డిగూడెం మండలం వెళ్ళి అడగండి. మైలవరం హెడ్ క్వార్టర్లో మీ యంత్రాంగాన్ని, మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని, మీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ని మొత్తాన్ని పంపించండి. ఒక మైలవరం నియోజకవర్గంలో బోర్డర్ గ్రామాలన్నీ కూడా వెచ్చలవిడిగా మద్యాన్ని తీసుకొచ్చి కరోనా వ్యాప్తికి బాధ్యులవుతూ ఉన్నారు. ఇవాళ మహానుభావుడు చెన్నమోల వెంకటరావు గ్రామం వెలగలేరులో, విజయవాడ నుంచి వచ్చి తాడేపల్లిలో, వెలగలేరులో, ఇటు గొల్లపూడిలో ఈ మద్యం దుకాణాల దగ్గర ఏదైతే ఈ మద్యం కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళ ద్వారా పెద్ద ఎత్తున ఆ గ్రామాల్లో కరోనా బారిన పడి సామాన్య ప్రజలు వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా ఆ రోడ్డు, ప్రతి రోడ్డులో కూడా ఎక్కడికక్కడ కరోనా బారిన పడ్డ వాళ్ళు, అయ్యా మాకు వెంటిలేటర్ ఇప్పించండి, ఒక ఆక్సిజన్ పెట్టి ఇప్పించండి, మా ప్రాణాలు కాపాడమని హృదయ విదారకంగా ఫోన్ చేసి అడుగుతూ ఉంటే అర్ధరాత్రి 11-12 గంటల దాకా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇవాళ ఎవరైతే కరోనా బారిన పడ్డ కుటుంబాలను ఆదుకోవడానికి ఇవాళ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ప్రభుత్వానికి బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఏ మంత్రులు కరోనా మీద ప్రజలకి సమాధానం చెప్పి ధైర్యం చెప్పి మాట్లాడే పరిస్థితుల్లో లేరా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళేదో శాండ్ అమ్ముకుందావా, శాండ్ దోచుకుందావా, లేకపోతే పేకాట ఆడించుకుందావా, లేదా లిక్కర్ అమ్ముకుందావా, ఇవేనా మీ ప్రధాన అంశాలు? ఇవేనా మీ కార్యక్రమాలు? వీటికోసమేనా మీరు మంత్రులు అయింది? వీటికోసమేనా మీరు ఇవాళ పరిపాలన చేసేది? ముఖ్యమంత్రి గారేమో తాడేపల్లి రాజప్రసాదం దాటి రాడు, ఆయన బయటికి రాడు, ఆయన ఫీల్డ్లోకి వెళ్ళు, ఆయన కనీసం ఒక హాస్పిటల్ విజిట్ చేయడు, ఆయనకు వాస్తవాలు తెలీదు. ఆయన చెప్పినయే ముఖ్య అధికారులు పరిపాలన చేస్తూ ఉన్నారు. బాధ్యత గల మంత్రులు ఎవరో కూడా జిల్లాలో సమీక్ష చేసి ఇవాళ ఇన్ని బెడ్లు ఉన్నాయి, ఇన్ని వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయి, ఇన్ని పాజిటివ్ కేసులు వచ్చాయి అని చెప్పే సమాధానం లేదు. ఇవాళ ఎక్కడైనా సరే దహన సంస్కారాలు ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి, ఎక్కడైనా శ్మశాన వాటికల్లో ఎంతమంది ఏ విధంగా ఎట్లా దహన సంస్కారాలు జరుగుతూ ఉన్నాయో, కనీసం పట్టించుకునే దిక్కు యంత్రాంగానికి కానీ మరి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరన్నా పట్టించుకుంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక గుంటూరు మార్చురీలో 30 మృతదేహాలు పడి ఉన్నాయంటే బంధువులతో కోఆర్డినేట్ చేసి అవన్నీ కూడా పంపించే పరిస్థితిలో యంత్రాంగాలు లేవంటే ముఖ్యమంత్రి గారు మీ పరిపాలన ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. ఇదే యంత్రాంగం రౌతును బట్టి గుర్రం పరిగెడుతుంది. ఇదే యంత్రాంగంతో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు 2 వారాలు తిరగకుండా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం కలెక్టరేట్ ఆఫీసులో చెట్టు కింద బస్సు పెట్టుకొని మళ్ళీ నార్మల్స్ తీసుకొచ్చారు.
తీతిలే తుఫాన్ అప్పుడు ఆ మొత్తం ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో కూడా మంత్రులు మేము అందరం కూడా ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉండి మరి సహాయ కార్యక్రమాలు చూసి 15 రోజులకి నెల రోజులకి మళ్ళీ మేము అమరావతి వచ్చిన పరిస్థితి ఉంది.